సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే కార్యక్రమానికి ప్రేమతో వినయంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసే వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను, శ్రద్ధ పెట్టి మనస్సు పెట్టి దేవుని యొక్క మాటలు ఆలకించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. లూకా సువార్త 5:32 నేను చదువుతున్నాను. మారుమనసు పొందుటకై నేను పాపులు పిలవచ్చుతిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి ఈ మాటలకి ఆ దేవదేవునికి అనుకూలంగా మనల్ని మార్చి దీవించి వర్ధుల చేయనుగాక. ఆమేన్. మంచిది ప్రిల్లారా, మనం ధ్యానం చేసే అంశం పేరు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనే ఈ అంశం మీద అనేక విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు నేర్చుకొని దినదినము దేవునికి దగ్గరగా చేరదాం, ఆయన కృపలో ఫలిద్దాం, ఈ లోకంలో దైవ జ్యోతులుగా మనం ప్రకాశిద్దాం, దేవుని సువార్త వెలుగుని అనేక మంది హృదయాల్లోనికి పంపించి అనేకమైన జీవితాలని కుటుంబాలని మనం వెలిగిద్దాం. యేసుక్రీస్తు వారసులుగా వారసురాళ్ళుగా ఆ పని మనం చేయ బాధ్యత కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. గమనించండి, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రిల్లరా, ఇది ఎంత గొప్ప భాగ్యమో ఒకసారి ఆలోచించండి. సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, మహాగరుడైన మహోన్నతుడైన ఆ దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, యుగయుగాలు తరతరాలు సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ప్రిల్లరా, నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆయన పలకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, ఆయనకి ఎంతోమంది దూతలు ఉన్నారు, సెరూబులు సెరాబులు, వాళ్ళ పిలిచినట్లుగా ఇక్కడ మనకు కనిపించట్లా, ఆయన సృష్టిని పిలిచినట్లుగా ఇక్కడ కనిపించట్లేదు. ప్రిల్లరా, దేవుడు నిండు పిలుస్తున్నాడు, నరమాతుడైన నిండు ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొప్ప పిలుపు నువ్వు అందుకోవాలి. హల్లెలూయా. గమనించండి ఈ మధురమైనటువంటి మాటలు. ఆదాముని పిలిచినటువంటి దేవుడు, అబ్రహాముని పిలిచినటువంటి దేవుడు, సమూయేలుని పిలిచినటువంటి దేవుడు, మోషేని పిలిచినటువంటి దేవుడు, అపోస్తుల్ని పిలిచినటువంటి దేవుడు, సౌల్ని పిలిచినటువంటి దేవుడు, ఈ వర్తమానం ద్వారా ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన ఎలాగైనా పిలవగలడు. ఆయన స్వప్నం ద్వారా పిలవగలడు, దర్శనం ద్వారా పిలవగలడు, వాక్యం ద్వారా పిలవగలడు, పరిస్థితుల ద్వారా ఆయన పిలవగలడు, తన సేవకుడు ద్వారా పిలవగలడు, నీ మనస్సాక్షి ద్వారా కూడా దేవుడు నిన్ను పిలవగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా పిలిచినా నువ్వు పలికేలాగా ఉండాలి, ఆయన దగ్గరికి వచ్చేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, ఈ భూమి మీద ఎంతమంది ప్రజలైతే ఉన్నారో, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు, దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు, ఈ విశాల ప్రపంచంలో ఎంతమంది జనులు ఉన్నారో వారందరినీ పిలుస్తున్నాడు.
అందుకనే మత్తయిసువార్తలో మనం చూస్తాం 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని చెప్తున్నాడు ఆయన. అవును, అందరూ పిలుస్తున్నాడు, ప్రయాసతో భారంతున్న ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు. ఈ మాటలు అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. సర్వజనులారా నా వైపు చూసి రక్షణ పొందండి అని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రిల్లారి మాటలు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్న అద్భుతమైనటువంటి ఈ గొప్ప తరుణంలో నువ్వు ఆయన ధరికి చేరటం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపుకి లోబడితే పిల్లల గొప్ప ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి. నీ కుటుంబం అన్ని విధాలుగా వర్ధిల్లిద్ది దేవుని కృపలో. నీ సంఘ ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ఇది గొప్ప అవకాశం. గమనించండి ఈ మాటలు. ఉదాహరణకి అబ్రహామును పిలిచాడు. నీ స్వదేశాన్ని విడిచి నీ తండ్రింటిని విడిచి నేను చూపించే దేశానికి రమ్మని పిలిచాడు. అబ్రహాము ఆ పిలుపుకి లోబడగా దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క సన్నిధి అతనికి తోడైంది. అతడు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. అలాగనే అబ్రహాము ఎలాగ లోబడ్డాడో దేవుని పిలుపుకి, నీవు కూడా అలాగే లోబడితే ఖచ్చితంగా అబ్రహామును ఎలాగ దేవుడు ఆశీర్వదించాడో నిశ్చయంగా అలాగే నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయిపోయాడు. ఈ భూమి మీద మహారాజు వంటి వాడయ్యాడు. గమనించండి ఈ మాటలు. దేవుని పిలుపుకి లోబట్టాన్ని బట్టి అంతటి వాడయ్యాడు. ఒక మాటలో చెప్పాలి అనంటే తిరుగులేని ఎదురులేని విశ్వాస జీవితాన్ని అతను జీవించి ప్రబలిల్లాడు దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క సన్నిధిలో. దేవునికి స్తోత్రం. అందుకని పిల్లరా మనం దేవుని యొక్క పిలుపుకి లోబడేవారుగా ఉండాలి. మనకు తెలుసు మోషే గారిని పిలిచాడు, మోషే మోషే అని. మోషే దేవుని పిలుపుకి లోబడ్డాడు. మోషే గొప్ప ఆత్మీయుడయ్యాడు, గొప్ప దైవజ్ఞుడయ్యాడు, దేవుని యొక్క లక్షలాది మంది ప్రజల్ని నడిపించే నాయకుడయ్యాడు. కారణం ఏంటి అనంటే అతడు దేవుని పిలుపుకి లోబడ్డాడు. అలాగే నువ్వు దేవుని పిలుపుకి లోబడినట్లయితే ఆత్మీయతలో నువ్వు రూపాంతరం పొందగలవు. దేవుని యొక్క పాద పరిచర్యలో నువ్వు వాడబడగలవు. దేవుని యొక్క ప్రజల్ని అనేక మందిని నడిపించే ఒక నాయకుడిగాను నాయకురాలుగా నువ్వు ఉండగలవు. నీ ద్వారా దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. మోషే ద్వారా ఐగుప్తులో 10 అద్భుతాలు జరిగినాయి. నీ ద్వారా దేవుడు ఈ లోకంలో ఎన్నో అద్భుతాలు చేయగలడు. మోషే లోబడినట్టుగా నువ్వు లోబడితే. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. మనకు తెలుసు సమయాలు గారు, సమయాలు కూడా దేవుని మాటకు లోబడినవాడే. సమయాలు సమయాలు అని పిలవగా చిత్తం ప్రభువాని దాసుడు ఆలకించుతున్నాడు, ఆజ్ఞేము అన్నాడు. సమయాలు నిరపరాధైనటువంటి ప్రవక్తగా ఇస్రాయేలీల మధ్యలో గొప్ప ఆత్మీయుడిగా అతను వాడబడ్డాడు. ఇస్రాయేలీలకి న్యాయం తీర్చే న్యాయదాతగా కూడా అతను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రిల్లారా, మన దేవుని యొక్క పిలుపుకి లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిరపరాధులుగా ఉంచటమే కాదు అన్ని విషయాలలో మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మంచి పేరు కీర్తి గడించేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు తెలుసు యేసు ప్రభు అపొస్తలులను పిలిచాడు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తాను అని. వాళ్ళు వాళ్ళ దోణి విడిచిపెట్టేశారు, వాళ్ళ వలలు విడిచిపెట్టేశారు, వాళ్ళ కలిగే సర్వస్వాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడిచ్చారు. యేసు ప్రభు మాటకి పిలుపుకి లోబడి వాళ్ళు యావత్ ప్రపంచానికే ప్రిల్లారా ఆశీర్వాదకరంగా వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ విశాల ప్రపంచంలో సర్వలోకంలో దేవుడు వారిని గొప్ప సాక్షులుగా ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు.
పిల్లరా మనకు తెలుసు సౌలును కూడా దేవుడు పిలిచాడు. సౌలు దేవుని పిలుపుకి లోబడ్డాడు. దేవుని పిలుపుకి లోబడ్డ తర్వాత దేవుని యొక్క సాధనంగా అతను మార్చబడ్డాడు. సౌలు పోలయ్యాడు. అనేకమైన సంఘాలు అతను కట్టాడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాడు. గొప్ప మిస్టరీ సౌలు అని చెప్పొచ్చు. పౌలుగా మార్చబడిన తర్వాత దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, క్రీస్తును పోలి నడుచుకునే స్థాయికతను చేరుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వేదనలు వచ్చినా గురి యొద్దకే పరిగెత్తాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. జీవ కిరీటాలు అతను పొందాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు కూడా దేవుని యొక్క పిలుపుకి లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, మోషేని ఆశీర్వదించినట్లుగా, సమూయేలుని ఆశీర్వదించినట్లుగా, అపొస్తలుల్ని ఆశీర్వదించినట్లుగా, పౌలు గారిని ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదదాయకంగా సర్వలోకంలో ఆయన వాడుకోగలడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. ఆయన నీతిమంతులు పిలవరాలేదంట, పాపుల్ని పిలవచ్చాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే మారు మనసు పొందాలని. అవును ప్రిల్లరా, ఈ వర్తమానం ఇనే నీవు ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందటానికే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చాలామందికి మనసు ఉంటుంది, మాయ మనసు ఉంటుంది, అన్యాయం చేసే మనసు ఉంటుంది, అక్రమంగా ఉండే మనసు ఉంటుంది, ఎదుటివారికి ద్రోహం చేసే మనసు ఉంటుంది, పాపం చేసే మనసు ఉంటుంది, ఇతరులని కించపరిచే మనసు ఉంటుంది, దేవుడికి దూరంగా ఉండే మనసు ఉంటుంది, దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క కార్యక్రమాల్లో, దేవుని యొక్క సంఘక్రమాల్లో పాలు పంపులు పొందని మనసు ఉంటుంది, దేవునికి అయిష్టమైన మనసు ఉంటుంది, దేవునికి విరోధమైన మనసు ఉంటుంది. పిల్లారా ఇటువంటి మనస్సు నీకు ఉండకూడదు. నీకు మారు మనస్సు ఉండాలి. మారు మనస్సు అంటేనే దేవునికి ఇష్టం. నువ్వు పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టేసాయి, ఖచ్చితంగా మారు మనసు అనుభవంలోకి నువ్వు రాగలుగుతావు. హల్లెలూయా. గమనించండి ఈ మాటలు. అని ఎవరు పిలుస్తున్నాడు అనంటే పాపులు పిలుస్తున్నాడంట. పిల్లారా దేవుడు దొంగలు పిలుస్తున్నాడు, దేవుడు వ్యభిచారులు పిలుస్తున్నాడు, దేవుడు లంచగొండులు పిలుస్తున్నాడు, దేవుడు లోభులు పిలుస్తున్నాడు, దేవుడు విగ్రహారాధకులు పిలుస్తున్నాడు, దేవుడు హత్యలు చేసేవారు పిలుస్తున్నాడు, దేవుడు హత్యాచారాలు చేసేవారు పిలుస్తున్నాడు, దేవుడు నేరాలు ఘోరాలు చేసేవారు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? బ్రతుకులు మార్చుకోవడానికి, మారు మనసు పొందటానికి. అపవిత్రమైన జీవితాన్ని, పాపభూషితమైన జీవితాన్ని విడిచిపెట్టి, చీకటికరమైనటువంటి జీవితాన్ని, చీకటి కార్యాలను విడిచిపెట్టి, సైతాన్ని ఎంబడించే విధానాలు విడిచిపెట్టి మారు మనసు పొందాలని. భక్తిహీనులు భక్తులుగా మార్చబడాలి, అపవిత్రులు పవిత్రులుగా మార్చబడాలి, అన్యాయస్తులు న్యాయాన్ని అనుసరించేవారుగా మార్చబడాలి, సైతాన్ని అనుసరించేవారు దేవుని అనుచరులుగా మార్చబడాలి, బలహీనులు యేసుక్రీస్తునందు బలవంతులుగా మార్చబడాలి, ఈ లోకస్తులు పరలోకస్తులుగా మార్చబడాలి. గమనించండి ఈ మాటలు. నువ్వు మారాలి, నీ మనసు మారాలి. మారిన మనసు దేవునికి అంకితం చేసి దేవుని యొక్క జీవగ్రంథంలో నీ పేరు ప్రకాశించేలాగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రిల్లరా. దేవుడు పిలుస్తున్నారండి. ఆయన ప్రేమతో, దయతో, జాలితో, కరుణతో నిన్ను పిలుస్తున్నాడు. రాష్ట్రపతి ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడంటే పరిగెత్తుకుంటూ వెళ్తావుగా. గవర్నర్ నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అంటే పరిగెత్తుకుంటా వెళ్తావుగా. ప్రధానమంత్రి నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అంటే పరిగెత్తుకుంటూ వెళ్తావు కదా. సీఎం నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు అంటే పరిగెత్తుకుంటా వెళ్తావుగా. నాయకులు పిలిచిన, అధికారులు పిలిచిన, ధనవంతులు పిలిచిన, ఈ లోకరీత్యా గొప్పవారు భాగ్యవంతులు పిలిస్తే ప్రేమతో నువ్వు పరుగు పరుగుని వెళ్తావుగా. మరి వీరందరికంటే గొప్పవాడండి ప్రభు. ఆయన పిలిస్తే ఆయన దగ్గరికి ఎందుకు రో? సార్వభౌమ అధికారం కలిగిన వాడండి. భూపతులకి అధిపతి, సర్వలోకానికి చక్రవర్తి. ప్రభుత్వాలు, ప్రజలు, నాయకులు, అధికారులు దైవాధీనం.
కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు, ఆయన మూలంగా కలిగింది. అది అధికారమైనా ప్రజానికమైనా ఈ సృష్టి అయినా ఏదైనా సరే దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, తన చేతులు చాచి, తన చేతులు నీ వైపు చాచి నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్న ఆ దేవుని దగ్గరికి రావాలి. పరుగు పరుగున రావాలి, అత్యాశతో రావాలి, వాయు వేగంతో నువ్వు రావాలి. వచ్చేం చేయాలి అని అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. దేవునికి ఆయాసకరమైనటువంటి రోత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి. నీ విధానమంతా దైవికమైనటువంటి విధానంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. అవును పిల్లరా, దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని అంటే నువ్వు మారు మనసు పొందాలని. ఎప్పుడు మారతావు? ఈరోజు అనేక మంది బాధపడుతున్నారు, మార్పు కోసం బాధపడుతున్నారు. కొంతమంది భార్యలు బాధపడుతున్నారు తమ భర్తల మార్పు కోసం, కొంతమంది భర్తలు కూడా బాధపడుతున్నారు తమ భార్యల మార్పు కోసం, కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారండి పిల్లల మార్పు కోసం, కొంతమంది పిల్లలు కూడా బాధపడుతున్నారు తల్లిదండ్రుల మార్పు కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. ప్రిల్లారా, మారాలి, నీ మనస్సు మారాలి, నీ విధానం మారాలి. నిన్ను పుట్టించిన దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వు మార్చబడాలి. నువ్వు మార్చబడాలి అని అంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరకు వచ్చి ప్రతి అతిక్రమాన్ని, నువ్వు చేసిన ప్రతి తప్పుని, నువ్వు చేసిన ప్రతి మోసాన్ని, నువ్వు చేసిన ప్రతి అన్యాయాన్ని, నువ్వు చేసిన ప్రతి ద్రోహాన్ని, నువ్వు చేసినటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని, ప్రతి వ్యసనాన్ని, ప్రతి లోపాన్ని ఆయన ఒప్పుకొని విడిచిపెట్టి మారుమనసు పొందు. దేవుని యొక్క కరుణ నీ మీద కుమ్మరించబడిద్ది. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉండగలవు, నువ్వు సంతోషంగా ఉండగలవు, నువ్వు ఆనందంగా ఉండగలవు, నువ్వు హాయిగా ఉండగలవు, నువ్వు సుఖంగా ఉండగలవు, నువ్వు మేలులు పొందగలవు. దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు ఎప్పటికీ నీకు ఉపకారిగా ఉంటాడు. ఆయన సన్నిధి నీకు తోడు చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళా, ఎలా ఉన్నా, ఏమైనా నిన్ను విడిచిపెట్టడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరా, ఈ మాటలు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు అనంటే మొదటి మాట నువ్వు మారు మనసు పొందాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 2 చూస్తే మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. అవును, దేవునికి కావాల్సింది పరిశుద్ధత. కారణం ఆయన పరిశుద్ధుడు కాబట్టి. క్రీస్తుడు కలిగిన ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటి అనంటే నేను యేసు ప్రభువులాగా పరిశుద్ధంగా ఉండాలి. ఏ ఒక్కరూ కూడా యేసు ప్రభువులో అపవిత్రతని చూపించలేకపోయారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే చూపించగలరా అని ప్రభు అంటే ఎవరు ఆయనలో పాపాన్ని చూపించలేకపోయారు. కారణం ఆయనలో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి, నిష్కలంకుడు, నిందారహితుడు, ఏ పాపం లేదు ఆయనలో. యేసు ప్రభు ఎలాగ పరిశుద్ధుడో, తండ్రైన దేవుడు ఎలాగ పరిశుద్ధుడో, అలాగే మనం పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైనది ఏది ప్రిల్లరా మనకు అంటుకుండా చూసుకోవాలి. ఇహలోక మాలిన్యం మనకు అంటుకుండా చూసుకోవాలి. మనం నిత్యం పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను, నిందారహితులుగాను, దేవుని దృష్టిలో నిర్మలమైన వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధతేనండి దేవుడు కోరుకునేది, మన నుండి ఆయన ఆశించేది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కలిగి ఉంటేనే మనం దేవుని చూస్తాం. ఈ పరిశుద్ధత కలిగి ఉంటేనే మన పరిశుద్ధుల స్వాత్యంలో పాల్పంపులు పొందుతాం. ఈ పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుని ద్వారా ఆశీర్వదించబడతాం. ఈ పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మనల్ని కాపాడగలుగుతాడు. ఈ పరిశుద్ధత మనం కలిగి ఉంటేనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం.
ఈ పరిశుద్ధత మనకు ఉంటేనే దేవుడు మనకి తోడుగా నీడగా అండగా ఆధారంగా ఉంటాడు. ఈ పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మనలో ఉండి వ్యాపిస్తాడు, దేవుడు మన చుట్టూతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత లేకపోతే మనం ఖచ్చితంగా దేవుణ్ణి చూడలేం. పరిశుద్ధత లేకపోతే పోలేము ఆ పరలోకానికి. పరిశుద్ధత లేకపోతే దేవునికి మనకి ఏ విధమైన సంబంధం ఉండదు. కనుక పరిశుద్ధత అనేది నీకు నాకు ఉండాలి. పరిశుద్ధంగా ఉండడానికి ప్రతిరోజు మనం సాధన చేయాలి. సైతానుడు ఏదో ఒక రీతిగా మనల్ని అపవిత్రపరచడానికి పాపాన్ని మనం ముందుకు తెచ్చి పెడతాడు. పాపిస్తూ వారు ప్రేరేపిస్తూ ఉంటారు. ఆయనను నీ పరిశుద్ధతను కాపాడుకో. అది ఎంతైనా మంచిది. జారి పరిస్థితిలో ఉండకూడదు, మనం పడి పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రతి దానికి బలహీన పడిపోయి ఈ లోకంలో కలిసిపోయేవారుగా ఉండకూడదు. అది ఎంతైనా నీకు మంచిది కాదు, ఖచ్చితంగా అది కీడు, అపాయం, ఉపద్రవం నీ మీదకి వచ్చేలా చేస్తుంది. మన పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని యొక్క చిత్తం. అది మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన ఉండే పరలోక పరిశుద్ధమైనది, మనం ధ్యానం చేసి వాక్యం పరిశుద్ధమైనది, యేసు నామం పరిశుద్ధమైనది. ఎక్కడ అపవిత్రత లేదు మన దేవుని దగ్గర, ఏ కపటం లేదు ఆయన నోట, ఏ అసహ్యమైనది కూడా పరలోక రాజ్యంలోకి రాదు. అలాంటప్పుడు మనలో ఎందుకు ఉండాలి అపవిత్రత? మనం ఎందుకు అలవాటు పడాలి పాపానికి? లేదు లేదు, మనం పరిశుద్ధంగానే ఉందాం ఇప్పటికీ కూడా. దేవునికి స్తోత్రం. మనం పరిశుద్ధంగా ఉంటేనండి యేసు క్రీస్తు ప్రభువు మన ద్వారా మనలో ఇతరులకు కనిపిస్తాడు. ఆయన ఎలాగ పరిశుద్ధుడిగా ఉన్నాడో అలాగ మనం ఉంటే యేసు క్రీస్తు సుగుణాలు మనలో పొందుపరచబడి దైవ లక్షణాలు కొట్టొచ్చినట్లుగా కనపడతాయి, ఇతరులు చూస్తారు. దేవుని యొక్క వెలుగ్గా మనం ఉంటాం, మనం ప్రకాశిస్తాం, దైవ జ్యోతిలాగా ప్రకాశిస్తాం. వీరిలో యేసు ప్రభు ఉన్నాడు అన్న విషయం ఇతరులకు అర్థమైపోద్ది. ఎప్పుడు అంటే మన పరిశుద్ధత కాపాడుకున్నప్పుడు. పరిశుద్ధత విషయంలో జాగ్రత్త. ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా నువ్వు పరిశుద్ధతను కాపాడుకుంటూనే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళుగాక, ఎవరి మధ్యలోనైనా ఉండుగాక, నువ్వేమి చేయగాక, మాలిన్యం అంటుకుండా నీ హృదయానికి, నీ హృదయాన్ని భద్రం చేసుకో. అది ఎప్పుడు పరిశుద్ధతో నింపబడినట్లుగా చూసుకో. అందుకోసం దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి పూర్తిగా వెళ్ళనివ్వు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా నీ పరిశుద్ధతకి ఏమి ఇబ్బంది ఉండదు. దేవునికి స్తోత్రం. కొన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే ప్రిల్లారా మన పరిశుద్ధతని కాపాడుకోగలుగుతాం. ఎగాదిగా ఉంటే కుదరదు, ఎలా పడితే అలా ఉంటే కుదరదు, ఏది పడితే అది అంటే కుదరదు. జాగ్రత్త, పరిశుద్ధంగా ఉండటం కోసం కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అపోస్తల బోధయందు, సావాసమందు, రొట్టె విరిచినందు, ప్రార్థనందు ఎడతెక్కుండా ఉన్నారంట అపోస్తల కాలంలో శిష్యు బృందం. అందుకనే అద్భుతాలు జరిగినాయి, వాళ్ళు పరిశుద్ధంగా ఉండగలిగారు. మనం కూడా అంతే. ఎప్రిల్లారు అపోస్తల బోధ ఎందు అనగా వాక్యం అందు, సావాసు సంఘ సావాసు అందు, రొట్టె విరుచుటందు అంటే ఆరాధించటం అందు, ప్రార్థనందు ఎడతెక్కుండా ఉంటే ఇక పరిశుద్ధతకి లోటు లేదు. అంతే, ఇక మనం నిత్యం పరిశుద్ధంగా ఉండవచ్చు. పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా మన పరిశుద్ధతకి భంగం ఉండదు. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు నీకోసమే, ఈ మాటలు మనందరి కోసం, ఈ మాటలు దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లారా, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. గలతలకు రాసిన పత్రిక 5:13 చూస్తే మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలవబడ్డాం. యేసుక్రీస్తుని నమ్ముకొని మారుమనసు పొంది పాపక్షమాపణతో బాప్టిజం తీసుకొని సంఘంలో సభ్యులు అయిన తర్వాత రేసే శరీరతాల్లో పాల్పులు పొంది అనుభవంలోకి వచ్చిన తర్వాత మనం స్వతంత్రులు అయిపోయాం. యేసుక్రీస్తు ప్రభు విడిపించినప్పుడు మనం స్వతంత్రులు అయిపోయాం. అయితే భక్తుడు తెలియపరిచేది ఏంటి అనంటే, ఇక మరలా మీరు బానిసలు అవ్వద్దు, శరీర కార్యాలకి బానిసలు అవ్వద్దు.
దేవునికి ఆయాసకరమైనటువంటి దురలవాట్లకి మీరు బానిసలు అవ్వద్దు. మీరు స్వతంత్రులుగా ఉండండి. సత్యం ద్వారా, యేసయ్య రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయంతో మనం స్వతంత్రులు అయిపోయాం. కానీ ఇక దేనికి, ఎవరికి మనం దాసులుగాను బానిసలుగాను ఖైదీలుగాను ఉండకూడదు. బానిసత్వం నుండే బయటపడ్డాం. అనేక మంది ఈరోజు పిల్లరా తిరిగి మరలా బానిసలైపోతున్నారు దురలవాట్లకి. కక్కిన దానికి తిరిగి వెళ్ళిన కుక్కవాలి, కడిగిన పంది మరలా బ్రతుకుపోనట్లుగా యేసు ప్రభు నాకడమే చేసి శనతీసి తిరిగి మరలా లోకంలో కలిసిపోతున్నారు. అలా అవ్వద్దు అని భక్తుడు చెప్తున్నాడు. మీరు స్వతంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ స్వతంత్రాన్ని చక్కగా వినియోగించుకోండి. దైవికంగా దేవునికి స్తోత్రం. పాపం చేసేవాడు పాపన దాసుడు అంట. దాసత్వం కాడికి ఎందుకు వెళ్ళొద్దు. ఇక శాపానికి దాసత్వం వద్దు నీకు. ఈ లోకానికి దాసుడు దాసురాలు కావద్దు. సైతానుడికి దాసుడు దాసురాలు కావద్దు. శత్రువులకి దాసుడు దాసురాలు కావద్దు. ఈ లోకంలో దేనికి, ఎవరికి, వేటికి దాసుడుగాను బానిసగా ఖైదీగాను ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి దాసుడుగా ఉండవచ్చు. అపోస్తులైన పౌలు వలె క్రీస్తుకి ఖైదీగా ఉండవచ్చు. ఏది ఏమైనా కానీ దైవికమైనటువంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండి ఎన్నిటన్నిటికీ స్వతంత్రుడుగా స్వతంత్రురాలుగా ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. మనం స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. అంతేగాని ఇక తిరిగి వెనకటి జీవితానికి వెళ్ళి బానిసలైతే కాకూడదు. అవును ప్రియులారా, ఈ మాటలు మనస్కరించండి. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 7వ చూస్తే క్రీస్తు వారుగా ఉండటానికి మనం పిలువబడ్డాం. యేసు క్రీస్తు ప్రభుకి సంబంధించిన వారుగా మనం ఉండాలి. ఆయనతో ఇప్పుడు మనకి సావాస సంబంధాలు కలిగి ఉండాలి. మోషే పిలిచినప్పుడు లేవీలు ఎలాగొచ్చారో అలాగే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుణ్ణి హత్తుకున్న అనుభవంలో ఉండాలి. దేవుని ద్వారా ఈ లోకంలో మనం వర్ధిల్లాలి. యేసుక్రీస్తు నామల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ ఈ మాటలకు అనుకూలంగా మార్చి దీవించరుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మీ స్తోత్రాలు. మీరు ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాకు అందించారో మీ ఉద్దేశాన్ని మా అందరి పట్ల నెరవేర్చండి. ఏది ఏమైనప్పటికీ మీ పిలుపుకి మేము లోపడాలి. మీ వాక్యానుసారంగా జీవించి ఫలించాలి. మీ వాక్యాన్ని గైకొని అనేకులకి బోధించాలి. ఈ వర్తమానం ప్రతి బిడ్డను మీరు ఇలాగ దీవించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఆశీర్వాదాలు తోడు మనకు నిత్యం ఉండి బహుగా వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులు అను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.